ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే వ్యవసాయదారు కుటుంబీకులమే మనందరికీ తెలుసు పొలానికి ఎరువేస్తే పొలం బాగా ఎదుగుతుంది మంచిగా కాపునిస్తుంది అంటే ధాన్యాలను బాగా ఇస్తుందని కూడా తెలుసు చెట్టుకు ఎరువేస్తే చెట్టు బాగా స్పీడ్గా ఎదిగి త్వరగా కొత్త కొత్త ఇగుళ్ళు కొత్త చిగురులు వచ్చి దృఢంగా తయారవుతుంది తెలుసు చాలామందికి ఆ చెట్టు ఎదిగినట్టుగా ఎరువేసిన తర్వాత వచ్చేంత స్పీడ్గా మన జుట్టులో కూడా అట్లా వస్తే బాగుండో కోరిక ఉంటుందండి మరి అలాంటి జుట్టులో చెట్టుకు ఎరువేసినట్టుగా జుట్టుకి ఉల్లి బలి ఉపయోగపడుతుందన్నమాట ఉల్లి చేసిన మేలు తల్లి చేయదని ఏనాటి నుంచో మనం సామెత వింటూ ఉన్నాం మరి చాలామంది ఉల్లి పేస్ట్ని జుట్టుకు పెడుతూ ఉంటారు చక్కగా మోడంతటికి జుట్టు అంతటికి పట్టిస్తూ ఉంటారు మరి ఉల్లిపాయ ఏం చేస్తుందని నేను అనుకునేవాడిని మరి అందరూ ఇట్లాంటివి ఎక్కువగా అప్లై చేస్తున్నారు కాబట్టి అందులో ఉన్న సైంటిఫిక్ వాస్తవం ఏదైనా ఉందా అని కాస్త తెలుసుకుని మీలాంటి వారికి ఏదైనా ఉపయోగపడితే చదువుదామని ఒక ఆలోచన చేయటం వల్ల ఉల్లిలో ఉన్న కొన్ని వాస్తవాలు భలే మంచివి అన్నమాట అంచేత మీలాంటి వారికి జుట్టుకి ఆ ఉల్లిపాయ పేస్ట్ కనుక వాడినప్పుడు అందులో కలిగే రెండు మూడు ప్రధాన లాభాలు ఉన్నాయి వాటిని వివరిస్తాను ముఖ్యంగా మొట్టమొదటి విషయం ఏమిటంటే ఉల్లిపాయ పేస్ట్ని మనం చేసి జుట్టుకు అప్లై చేసినప్పుడు స్కాల్ప్ ఉంది కదా అక్కడ రక్తనాళాల సరఫరా బాగుంటుంది జుట్టు కుదుళ్ళకి ఈ ఉల్లిపాయలు ఉండే క్యాంపిఫెరాల్ మరియు క్వర్సటిన్ అనే ఈ రెండు కెమికల్స్ ఏం చేస్తాయి అంటేనంటే జుట్టు ఉండే రక్తనాళాల సరఫరాని రక్తనాళాల వ్యవస్థని వ్యాకోచింప చేస్తుందట ముఖ్యంగా ఈ రెండు కెమికల్స్ ఇవి వ్యాకోచింప చేయటం వల్ల ఏమవుతాయి రక్తనాళాలు వెడలిపోయేసరికి రక్తం బాగా ఎక్కువ వస్తుంది అంటే జుట్టు కోదుళ్ళకి రక్తనాళాల సరఫరా బాగా అనుకోండి దానివల్ల ఏమవుతుంది రక్తము ద్వారా గాలి బాగా వస్తుంది అంటే ఆక్సిజన్ సప్లై అవుతుంది ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉంటేనే జుట్టు కోదుళ్ళు హెల్దీగా లైఫ్ ఎక్కువ ఉంటుంది వాటికి రక్త సరఫరా ద్వారానే పోషకాలన్నీ వస్తాయి రక్త సరఫరా ద్వారానే వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి అందుకని మంచి రక్త సరఫరా జరిగితేనే అన్ని పోషకాలు బాగా అందుకుంటాయి ఎప్పుడు కాలుష్యం అప్పుడు టాక్సిన్స్ అప్పుడు వెళ్ళిపోతే జుట్టుకొదుళ్ళు హెల్తీగా ఉంటాయి రక్త సరఫరా తగ్గే కొద్దీ జుట్టు కొద్దులు వీక్ అయిపోయి పొలానికి నీళ్ళు రావడం తగ్గిపోయింది అనుకోండి కాలువలు మూసుకుపోయి పొడుకుపోయి చూడండి కాలువలున్నా నీరున్నా మూసుకుపోయి పూడుకుపోతే ఇంకేం ఉపయోగం అండి సేమ్ ఈ రక్తనాళాలు కుసించుకుపోతూ ఉంటాయి ఇలాంటి వాటిని స్ట్రెస్ వల్ల టెన్షన్ వల్ల కూడా మూసుకుంటాయి రక్తనాళాలు వీటిని వ్యాకోచింప చేసేటట్టు చేసేది ఈ ఉల్లిపాయలో ఉండే క్యాంపిఫెరాల్ మరియు కొరసటిన్ అనే కెమికల్స్ అనమాట దీనివల్ల మంచి బెనిఫిట్ జుట్టు కుదుళ్ళకి రావడానికి అవకాశం ఉంది ఇది మొదటి లాభం అయితే ఇంకా రెండవదండి ఉల్లిపాయని మనం కోసేటప్పుడు కానీ ఉల్లిపాయ మొక్కలు తినేటప్పుడు కానీ మనకి కళ్ళముటా నీళ్లు వచ్చేస్తుంటాయి ఆ ఘాటుకి అందులో ముఖ్యంగా సల్ఫర్ బాగా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ సల్ఫర్ ఘాటుకి మనకి కళ్ళమ్మటా నీళ్ళు ముక్కమ్మట నీళ్లు కారటం అనేది చాలా బాగా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది ఉల్లిపాయ మొక్కలు అక్కడెక్కడో వస్తుంటే కూడా ఇక్కడ మొదలవుతాయి మనకి ఆ సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఉల్లిపాయలో ఈ సల్ఫర్ జుట్టుకేమి చేస్తుంది అనుకోవచ్చు మనం ఉల్లిపాయ పేస్ట్ అట్లా పెట్టి జుట్టు కుదుళ్ళకి జుట్టు కట్ట ఉంచినప్పుడు అండి జుట్టు అనేది కెరటిన్ అనే ప్రోటీన్ ఈ సల్ఫర్ అనేది ఈ కెరటిన్ అనేది అక్కడ ఉండే కణజాలములు ఎక్కువ ఉత్పత్తి అయ్యి జుట్టు స్పీడ్గా గ్రోత్ రావటానికి ఆ కెరటిన్ ఉత్పత్తిని పెంచటానికి ఆ కెరటినోసైట్స్ అంటారు ఆ కెరటిన్ ఉత్పత్తి చేసే కణజాలం జుట్టు కోదుల దగ్గర ఉంటాయి వాటిని సల్ఫర్ బాగా స్టిమ్యులేట్ చేసి అంటే ఎరువేస్తే చెట్టుకి ఎట్లా స్పీడ్గా ఊపందుకుని గ్రోత్ వస్తున్నాదో సల్ఫర్ అనేది కెరటినోసైట్స్ని సైట్స్ని స్టిమ్యులేట్ చేసి ఆ క్యారటిన్ ఉత్పత్తిని అంటే జుట్టు యొక్క ఉత్పత్తిని బాగా స్పీడ్గా పెంచడానికి యాక్టివేట్ చేస్తుందట అందుకని దీనివల్ల ఆ బెనిఫిట్ స్పెషల్గా వస్తున్నది అని చెప్పడం జరిగింది అట్లాగే ఈ సల్ఫర్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ రూట్స్ బలపడేటట్టు చేస్తుందట బాగా హెయిర్ రూట్ వీక్గా ఉందనుకోండి తుడుచుకుంటున్న గట్టిగా దూవుకుంటున్న ఇట్లా అట్లా అనేసరికి ఊడొచ్చేస్తూ ఉంటుంది అలా ఊడి రావటం అనేది హెయిర్ రూట్ వీక్ అవ్వటం అనమాట ఈ వీక్ అవ్వకుండా హెయిర్ రూట్ జుట్టు కుదులు భాగంలో గట్టిగా పట్టుకోవటానికి బాగా ఉపయోగపడుతున్నదట అందుకని ఎదగటానికి జుట్టు ఊడకుండా ఆపటానికి జుట్టు దృఢంగా అక్కడ పట్టుకుని ఉండటానికి చక్కటి లాభం ఈ సల్ఫర్ అట్లా ఉపయోగపడుతున్నది అంటున్నారు ఇక మూడవదండి ప్రధానంగా చూసుకుంటే ఈ ఉల్లిపాయ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ అందులో ఉండే ఘాటుకి బ్యాక్టీరియల్ ఫంగస్లు చక్కగా చచ్చిపోతాయి అన్నమాట ఈ నెత్తికి ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకోవటం వల్ల ఆ జుట్టులో మామూలుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల లాంటివి వచ్చి దురదలు వచ్చి జుట్టు ఎక్కువ ఓడిపోతూ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ఉల్లి పేస్ట్ పెట్టుకోవటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జుట్టు కూదుళ్ళుకి అసలు వచ్చే అవకాశం లేక ఇక జుట్టు కూదుళ్ళు హెల్దీగా ఉండి ఇన్ఫెక్షన్ లేనప్పుడు ఏంటంటే ఆ కణజాలం డ్యామేజ్ అవ్వవు కాబట్టి జుట్టు గ్రోత్ బాగుంటుంది జుట్టు ఊడకుండా ఆగటానికి చాలా మంచి మేలు ఉల్లిపాయ చేస్తుందట అందుకని ఈ లాభాలన్నీ మనకి ఉల్లిపాయ పేస్ట్ వల్ల ఎక్కువ రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆ ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకొని చక్కగా అప్లై చేసి జుట్టుకు పట్టించట్లా ఉంచుకుని అరగంట పోయాక స్నానం చేసేసేయండి రెగ్యులర్గా తల స్నానం చేయండి తల స్నానం చేసే బాగా క్లీన్ చేసుకోండి చుండ్రు లాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తల స్నానం చేసేటప్పుడు పదివేళ్ళు పెట్టి ఇట్లా రుద్దుకున్నారనుకోండి మాడు భాగం మీద ఆ పేరుకున్న బ్యాక్టీరియల్ వేస్ట్ కానీ టాక్సిన్స్ కానీ అట్లాగే అక్కడ చెడ్డ మన సాల్ట్స్ ఇట్లాంటి పేరుకుంటాయి కదా ఎక్సెస్ సాల్ట్స్ డెడ్ సెల్ వేస్ట్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ఏ ఆ రోజు దానివల్ల ఏమవుతుందంటే ఇక చుండ్రు వచ్చే అవకాశం కూడా ఉండదు ఇట్లా పూర్వం నుంచి ఆచారంగా వచ్చే ఈ ఉల్లిని మనం ఆ రకంగా వాడుకుంటే జుట్టుకి ఎంత లాభం ఉంటుందని చాలామందికి తెలియదు మరి ఈ రకమైన పరిశోధనలు మీకు చాలామంది సైంటిస్టులు జుట్టు మీద చేస్తూ ఉంటారు ఇలాంటి పరిశోధన చేస్తే మీకు ఇట్లాంటి మంచి ఉల్లిపాయ మీద విజ్ఞానాన్ని అందించిన వారు ఎవరో తెలుసా రెండు వేల రెండో సంవత్సరంలో కాలేజ్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ ఇరాక్ దేశస్తులు దీని మీద స్పెషల్గా ఉల్లిపాయ మీద పరిశోధన చేసి అందించడం జరిగిందనమాట అట్లాగే ఇంకొకటి రెండు దేశాలు స్పెషల్గా దీని మీదే అందించాయి ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పడం జరిగిందనమాట అందుకని సైంటిస్టులు స్పెషల్గా ఇలాంటి వాటి మీద ఎంతోమంది మీద పరిశోధన చేసి అందిస్తున్న విజ్ఞానం కాబట్టి మనం ఇక చక్కగా పూర్వం రోజు మన అమ్మల అమ్మమ్మలు చెప్పిన విషయాలు వెనుకుండే వాస్తవాలు సైంటిఫిక్గా ఉన్నాయని విశ్వసిస్తూ ఇక నుంచి చక్కగా ఉపయోగించుకోవచ్చు అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం